ఉదయకాల ప్రార్థన సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దేవ దూతల ద్వారా కొనియాడబడుతున్న మా దేవా మీ యొక్క ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గత రాత్రి కాలమంతా కూడా తండ్రి మీ యొక్క కృపలో మీ యొక్క బాహువులో మమ్మల్ని భద్రపరిచినందుకు ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో నిలబెట్టినందుకు తండ్రి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునైనా ఈ రోజును చూడలేక ఈ లోకంలో ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ నాయన మీరు మాపైన కరుణతోనే మేము చేసిన పొరపాట్లను మేము గత కాలంలో చేసిన తప్పులను ఏవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా కేవలము మీ కృప ద్వారా మమ్మల్ని ఈరోజు బ్రతికించినందుకు తండ్రి స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మార్క్స్ వార్త 4:22 రహస్యమైనది ఏదైనను తేటపరచబడకపోదు అని వాక్యం ద్వారా తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అవును నాయన ఈరోజు నా బిడ్డలు అనేక మంది నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నారు. చెయ్యని తప్పులకు బిడ్డలు శిక్షను అనుభవిస్తున్నారు నాయన. చెయ్యని పాపమునకు బిడ్డలు అయా ఇబ్బందులకు గురవుతున్నారు నాయన. ప్రభువా అదే విధంగా రహస్య పాపములు చేస్తున్న బిడ్డలున్నారయ్యా, వారి యొక్క రహస్య పాపములు కూడా ఏదో ఒకరోజు తేటపరచబడతాయి గనుక నాయన. అయ్యా ఎవరైతే అనవసరంగా నిందలు అనుభవిస్తున్నారో వారి జీవితంలో తండ్రి నిజమేదో బయటపరిచి వారికి తండ్రి ఘనత తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. రహస్య పాపాలు చేస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈరోజున తండ్రి మాటలు విని మారు మనసు పొందుకొని నాయన మీ వైపు తిరగడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలు తండ్రి మీ రక్షణ కోసం మీ కాపుదల కోసం ఉదయముననే లేచి తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజంతను కాపుదల దయచేయండి నాయన. తండ్రి మేము చేస్తున్న ప్రతి పనిని ఈరోజు మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. అయ్యా ఏ ఆటంకము ఏ అడ్డు మా పనులలో లేకుండా మీరే మా యొక్క ప్రతి మార్గాన్ని అయా సారాలు పరచమని అడుగుతున్నాము. చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు చేతి పనులు పరిచర్యలు ప్రతి వాటిలో ప్రతి బిడ్డను నూరంతలుగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా మా యొక్క మార్గాలన్నిటిలో తండ్రి మీ రక్షణ దయచేయండి. వెళుతూ ఉండగా వస్తూ ఉండగా మీ కాపుదలలో తండ్రి మమ్మల్ని భద్రపరచండి నాయన. ఏ అపాయం ఏ ప్రమాదం మా దరికి చేరకుండా ప్రభువా మీరే ఈ రోజున మా ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన ప్రయాణమును దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నూతన కార్యాలు శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఈరోజు దీవించండి ఆశీర్వదించండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు యవ్వన బిడ్డలు వృద్ధులు చిన్న బిడ్డలు మీ కాపుదల వీరందరికీ దయచేయండి. ఎవరైతే బిడ్డలు అయ్యా మీపై ఆధారపడి మీకు ప్రార్థించుకొని ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ఎగ్జామ్స్కి వెళ్తున్నారో మరే ఇతర వాటికైతే అటెంప్ట్ చేద్దామని వెళ్తున్నారో వాటన్నిట్లో కూడా వారు సెలెక్ట్ అవ్వలాగున క్వాలిఫై అవ్వలాగున మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అయ్యా ఈ రోజున తండ్రి కావలసిన ప్రతి వాటి కోసం ఎవరైతే మొరపెడుతున్నారో వారందరికీ అయ్యా మీ యొక్క మహిమైశ్వర్యం చొప్పున అవన్నీ కూడా సమకూర్చమని ఏ బిడ్డ కూడా ఆహారము లోటు లేకుండా ఆర్థిక పరిస్థితి లోటు లేకుండా మంచి ఆరోగ్యము కలిగి ఆత్మీయతలో ఇంకా వృద్ధి పొందుకునేలాగా ఈ రోజంతను వారిని దీవించమని సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా ఈ రోజున మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ విలువైన సమయాన్ని విలువ లేని వాటికి మేము ఉపయోగించకుండా మాకు జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరితో ఎటువంటి విభేదాలు గొడవలు ఏమీ లేకుండా సమాధానంతో శాంతితో జీవించలాగున తండ్రి మాకు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. డెలివరీస్ కోసం రిపోర్ట్స్ కోసం ఆపరేషన్స్ నిమిత్తం హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి మీరు తోడై ఉండండి అయ్యా. వారికి ధైర్యాన్ని నింపండి. ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాము నాయన. మీ కృప మీ దయ వలన బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాయన. బిడ్డలను ఇంకా బహుగా దీవించండి. మేమందరం కూడా మీ యొక్క రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించేవారు ఈరోజు మమ్మల్ని మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని మీ నామానికి మహిమకరంగా మా ప్రవర్తన ఈరోజున ఉంచమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.